నెల రోజులకు పైగా తమ డిమాండ్లను నెరవేర్చాలని ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్లకు మద్దతుగా సిపిఐ పార్టీ చందలపూడి శాఖ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహిస్తున్న తరుణంలోని వాహనదారులకు సిపిఐ నాయకులు కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. చాలాసేపు వరకు వాహనాలు నిలిపివేయడంతో వాహనదారులు అసహనంతో ధర్నా నిర్వహిస్తున్న వారితోని ఘర్షణకు దిగారు. దీంతో ధర్నా నిర్వహిస్తున్న వారు వాహనదారులకు దారి ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలోని సిపిఐ వ్యవసాయ శాఖ నాయకులు మామిడపల్లి వసంతరావు మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ పొలాల్లో పనిచేసి నాటు తీయడానికి వెళ్ళే వాళ్ళకి 600 పడుతుంది, లేదు మా తోటల్లో పనిచేసే వాళ్ళకి 400 వస్తుంది. మొత్తం లెక్క చూసుకుంటే వాళ్ళ 16,000 వస్తుంది నెలకి. మా పల్లెటూరులో ఉన్న మహిళా వ్యవసాయ కూలి మరి ఏళ్ళకెంత వస్తుంది రోజు కూలి? లెక్క ఒకసారి రోజు కూలి ప్రకారం చూస్తే కనీసం 16,000 రావాలి. దానికి వీళ్ళకి ఇచ్చేది 11,500. వీళ్ళు అడిగింది ఏముంది, తెలంగాణ కంటే 1,000 ఎక్స్ట్రా ఇస్తానన్నావు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? తెలంగాణలో 14,500 అయితే వీళ్ళు 11,500 సరిపెట్టాను. 5 సంవత్సరాలు చదివే వేతనంతో గడుపుతున్నారు వీళ్ళు. పెరిగే రేట్లు పెరుగుతూనే ఉన్నాయి కానీ పెరగట్లేదు కదా. నిత్యావసర రేట్లు పెరిగిపోతున్నాయి కదా, కుటుంబ భారం పెరుగుతుంది కదా. ఆయనకైతే తాడేపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఊర్లో శంకుస్థాపన చేయడానికి హెలికాప్టర్ కావాలి. 3 కిలోమీటర్ల దూరం కార్లో వెళ్ళొచ్చు, మోటార్ సైకిల్ మీద వెళ్ళొచ్చు, కానీ ఆయన మాత్రం ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి హెలికాప్టర్ పెట్టుకొని 3 కిలోమీటర్ల దూరాన్ని హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారు. మరి అదైతే సౌకర్యం కావాలి ఆయనకి. మరి వీళ్ళకి కనీస వేతనం సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్లో ఇవ్వాలి కదా. వీళ్ళు అడిగింది 26,000 25,000 అడిగారు. పోనీ సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం 16,000 అనేవాళ్ళుగా, పోనీ 11,500. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మరి మీకు 1,000 2,000 ఇస్తాను అని చెప్పొచ్చు కదా కనీసం. కానీ ఎంత మొండి కేసాడంటే, ఎంత మొండి బండరాయంటే, మరి ఆయన ఏమనాలి? ఆయన్ని దర్శించాలనాలా, దిగిపోవాలనాలా, ఏమనాలి? కానీ ఆయన మాత్రం రివర్స్ చేసుకుంటున్నాడంతా. ఆయన రాజకీయ రివర్సు, ఆయన అభివృద్ధి రివర్సు, ఆదాయం రివర్సు, అప్పులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. అందుకని ఆయన రివర్స్లో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే కాలం వచ్చింది కాబట్టి ఈ మహిళలకు అన్యాయం చేస్తున్నాడు. కలకంటి కన్నీరు వదిలిన చోటు ఎక్కడా కూడా.